ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దుబారా అన్నది ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, కారణం రాజధాని కట్టాల్సిన బాధ్యత ఎవరిది అని అడుగుతా ఉన్నా. రాజధాని కట్టాల్సిన బాధ్యత విభజన చట్టం ప్రకారం సెక్షన్ 94(3) ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వానికి కాదా అని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన రాజధాని రాజధానిని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2,000 కోట్ల రూపాయలు 10.32% పది సంవత్సరాలకు ఉట్టి వడ్డీనే 2,000 రూపాయలు అయ్యేట్టుగా అప్పులు తీసుకొచ్చి రావడం ధర్మమేనా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రాజధాని పేరుతో సింగపూర్ లాంటి రాజధాని అని చెప్పి డ్రామాలు చేస్తూ రైతుల నుంచి భూములు భారీగా సేకరించాడు. ఆ రైతులకు అక్కడ అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాలు, అభివృద్ధి చేసిన వాణిజ్య స్థలాలు ఇవ్వక మునిపే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతంలో ఉన్న భూములను తన బినామీలకు, లంచాలిచ్చేవారికి చెనిక్కాయలకు, బిస్కెట్లకు తక్కువ రేట్లకే చంద్రబాబు నాయుడు గారు లంచాలు పుచ్చుకుంటూ ఇచ్చేస్తూ ఉన్నాడు. ఈ లంచాలు పుచ్చుకుంటూ ఇచ్చేది మనమంతా కూడా చూస్తూ ఉన్నాం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఉట్టి రాజధాని పేరుతో ఆయన చేస్తూ ఉన్న అవినీతి ఏ స్థాయిలో ఉంది, లంచాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, అమరావతిలో ఈ మధ్యకాలంలో టెంపరీ సెక్రటేరియట్ అని చెప్పి మీరంతా వినే ఉంటారు. టెంపరీ సెక్రటేరియట్ ఎంతో తెలుసా చంద్రబాబు నాయుడు గారు అడుక్కు ఖర్చు పెట్టింది? రాజధానికి వెళ్ళి చూస్తే అక్కడ పర్మనెంట్ అనే పేరుతో ఒక్క ఇటుక కూడా కనిపించదు చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సర పరిపాలనలో. కానీ ఈ పెద్ద మనిషి ఏం చేసినా కూడా తాత్కాలికం, ఏం చేసినా కూడా తాత్కాలిక. టెంపరీ సెక్రటేరియట్ తాత్కాలికంగా, అసెంబ్లీ అన్ని తాత్కాలికమే. ఆ తాత్కాలికం అన్న పదానికి రేటెంతో తెలుసా? అడుక్కు 10,000 రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. లంచాలు దోచడంలో, లంచాలు మేయడంలో చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారారు అనంటే, చివరికి లంచాలు తీసుకొని ఆ టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటేరియట్ కడితే పరిస్థితి ఏమిటో తెలుసా? టెంపరీ సెక్రటేరియట్లో బయట 3 సెంటీమీటర్లు వర్షం పడితే ఆ టెంపరీ సెక్రటేరియట్లో 6 సెంటీమీటర్ల నీళ్లు కనిపిస్తాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇవాళ ఇక్కడికి రాకమునిపి ఈరోజు నేను విన్నా అదే టెంపరీ సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు అడుక్కు 10,000 కట్టిన ఆ టెంపరీ సెక్రటేరియట్లో పైన సీలింగ్ ఊడిపోయిందంట. ఈరోజే విన్నా ఈ పెద్ద మనిషి లంచాలు ఎక్కువ తిని చివరికి ఏ స్థాయిలోకి కట్టడాలు వచ్చాయనే దానికి నిదర్శనం అది.